చాలా ఆనందంగా ఉందండి. వినాయక చవితి రోజున రిలీజ్ అయిన మా శైలజా రెడ్డి అల్లుడు, నాకు ఫస్ట్ డే మాస్ థియేటర్లో చూసే అలవాటు. అలాగే మాస్ థియేటర్కి వెళ్ళి పూజ అవ్వగానే ఇలా చూసాం. చూసిన వెంటనే మారుతి గారికి ఫోన్ చేసి చెప్పాను, అద్భుతమైన సినిమా అండి. అంటే ఈ సంస్కృతి మెడ్రాస్ నుంచి, అంటే మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాబట్టి, వాడు సినిమా చూడకపోయినా ఆ పాండే బజార్ సంస్కృతి అనేవాళ్ళు ఇదివరకు. అది సినిమా ఫస్ట్ హాఫ్ ఏదో ఒకలాగంట, సెకండ్ హాఫ్ ఏదో అంటాడు వీడు చూడకుండానే. అలాంటి జనానికి అందరికీ బాబు మొత్తం సినిమా చూడండి, సినిమాకి ఫ్యామిలీసు. నేను 2 రోజులు సెకండ్ షోలు చూశాను, నేను రాత్రి కూడా సెకండ్ షో వెళ్ళాను. ఫుల్ ప్యాక్డ్ ఫ్యామిలీస్ ఉన్నారన్నమాట మొత్తం సినిమాని ఆద్యంతం. ఎక్కడ ఒక సీన్లో కూడా బయటికి వెళ్ళటం అనేది నేను చూడలేదు. అంటే నేను యాక్ట్ చేశాను చెప్పటం కదండి, సినిమా మీద డైరెక్టర్ గారు ఒక కథను ఎంచుకుని ఆ కథ కోసం అహర్నిశలు కష్టపడి దానికి సంబంధించినటువంటి ఒక ఫ్రేమ్ సెట్ చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్ళే లోపు ఇన్ని రకాలు ఉంటాయి. నేను ఫస్ట్ టైం అనుకోవటం, అంటే ఇవన్నీ ఆశీర్వాదాలే. ఒక సక్సెస్ కోసం వీళ్ళందరూ ఎన్నన్నా కూడా అవన్నీ ఆశీర్వాదాలు తీసుకుందాం. సరే అది అలా పక్కన పెడతామండి. మా సినిమా అన్ని రకాలుగా అద్భుతంగా ప్రేక్షకులు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు శైలజా రెడ్డి అల్లుడు. ఇక మారుతి గారు చెప్పాలంటే అది మామూలు డైరెక్టర్ గారు లాగా ఉండదు. నేను అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఇంటర్వ్యూ వస్తే 2 బిట్లు చెప్పమన్నారు, మరి అవి టీవీలో వేసారో తెలియదు. అది మీతోటి ఇంటర్వ్యూ చేస్తున్నారంటండి, 2 బిట్లు నన్ను అడిగారు వీడియో. హ్యూమన్ రిలేషన్స్, ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఒక సినిమా పరంగా, ఇప్పుడు ఈ సినిమా పరంగా తీసుకుంటే ఈగో అనేది ఎలా ఉంటుంది అనేది. మా హీరోయిన్ మేము ఇదివరకు ఒక సినిమా యాక్ట్ చేసాం, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో తెలుసు ఆమె. ఫస్ట్ డే చూడంగానే అలాగ మాణిక్యం అనగానే, అంటే ఓ ఈ క్యారెక్టర్కి ఈమె నిజంగా జీవిస్తున్నారు, ఈగోయిస్టిక్గా ఈమె అదిరిపోయింది ఆ క్యారెక్టర్లో అనుకుని. రమ్యకృష్ణ గారు, ఇక మా హీరో గారి గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గరే మేము 2వ సినిమా చేసాం వారసుడు. నాగ చైతన్య గారు సూపర్బ్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మాండంగా అసలు ఎక్కడ చూసినా ఆ యూత్ మొత్తం సినిమా గురించే మాట్లాడుతున్నారు, క్యారెక్టరైజేషన్ గురించే మాట్లాడుతున్నారు. కొన్ని కొన్ని చోట్ల అయితే నాన్నగారు కనబడుతున్నారండి అని చాలామంది రివ్యూస్లో రాశారు కూడా. నాగార్జున గారిని కనబడుతున్నారు చాలా చోట్ల, అంత ఈజీగా ఆ క్యారెక్టర్లో లీనమైపోయి యాక్ట్ చేశారు. అలాగే మా నరేష్ గారు, షూటింగ్ ఉంటే షూటింగ్ నిజంగా ఎంత సరదాగా జరిగిందంటే అండి, ప్రతిరోజు ఒక 60-70 కిలోమీటర్లు అవతలే మాకు. ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ చేయలేము మేము, 60-70 కిలోమీటర్లు అవతల వెళ్ళినా నరేష్ గారు ఇచ్చిన ఫిల్టర్ కాఫీతోటి మొత్తం రిలీఫ్ అయిపోవాలి, అందరం అదిరిపోయింది. కానీ నాకైతే మటుకు ఒక కామెడీగా ఏదో స్పూపులు ఇవి చేసి ఇలా వెళ్ళేటప్పుడు నాకు డైరెక్టర్ గారు బెంగది బాబు బంగారంలో అద్భుతమైన వేషం ఇచ్చారు. అలాగే శైలజా రెడ్డి అల్లుల్లో నాకు మాణిక్యం క్యారెక్టర్ ఇచ్చి చాలామంది ఏమన్నారంటే ఈ జోన్లోనే ట్రై చేయ నువ్వు అని అన్నారు. నిజంగా చాలా రుణపడి ఉంటాం మారుతి గారు మీకు, అలాగే మా వంశీ గారికి, ప్రొడ్యూసర్ గారికి. అద్భుతమైన డబ్బులు ఆ లక్ష్మీనరసింహస్వామి బ్యానర్కి, మా సినిమాకి కలెక్షన్స్. ఎందుకంటే ఎక్కడ చూసినా బైపాస్ రోడ్లో ఎక్కడ కనపట్లా, ఎక్కడ లేవు సినిమాలు, హ్యాపీగా వెళ్ళిపోతాయి, బ్రహ్మాండమైన కలెక్షన్స్ వస్తాయి. సో మారుతి గారు ఆధ్వర్యంలో, ఎందుకంటే నేను ఒకటి నమ్ముతామాట, ఒక హీరో రేపొద్దున వెళ్ళి అడగగలుగుతాం నాగ చైతన్య గారిని ఏమంటే మాకు ఏదైనా సినిమాలు అవకాశం ఉండని. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఏదో అంటే, నేను కాదు చాలామంది ఆర్టిస్టులు, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ అనుకున్నారు రోజు మాకు మారుతి గారి దగ్గర పనిచేస్తే ఒక డెబిట్ కార్డు వచ్చినట్టండి, ఎప్పుడు కావాల్సి అప్పుడు మనం వెళ్ళే కార్డు పెట్టి డబ్బులు తెచ్చుకోవచ్చండి అని. అలాగే ఒక డైరెక్టర్ ఒక బ్యానరు నిలబడితే ఒక 100 మంది బాగుంటాం, అది నమ్మేవాళ్ళు నేను ఒకరిని. సో థ్యాంక్ యూ మారుతి గారు. ఇంకా ఎన్ని చెప్పినా అమ్మాయి అను ఎమ్మెన్యల్ గారు, నాగ చైతన్య గారు జంట చూడముచ్చటగా ఉందని అందరూ అన్నారు. అలాగే ఇక రమ్యకృష్ణ గారి గురించి చెప్పక్కర్లేదు, ఆమె ఎరగదీశారు సినిమాలు. అలాగే మా ఫోటోగ్రఫీ మా సోదరుడు అద్భుతంగా చేశారు. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు, మా బ్యానర్కి, మా డైరెక్టర్ గారికి, హీరో గారికి, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. హలో, మిమ్మల్నే
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.